స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు అనేది ఎప్పుడు 1986 నుంచి స్టార్ట్ అయిపోయినట్లుంది కదా. అయితే తండ్రి ఆస్తిలో ఒక రకం ఉంటుందా, తల్లి ఆస్తి నుంచి అయితే ఒక రకం ఉంటుందా, అట్లా ఏమి లేకుండా తాత ఆస్తి నుంచి ఒక రకం, అట్లా ఏం లేకుండా ఎక్కడైనా సరే అన్ని రకాలుగా ఒకే రకమైనటువంటి సమాన హక్కు ఉంటుందా? ఎస్, అసలు అనాది కాలం నుంచి ఈ ఆస్తి హక్కుల గురించి మనం చూస్తే స్త్రీలు చాలా నిర్లక్ష్యానికి లోనయ్యారు. నిరుపమ గారు, అసలు ఇంతకుముందు ఆస్తి అన్నది వాళ్ళకు లేనే లేదు, కేవలం వాళ్ళ పోషణ కోసం మాత్రమే చిన్న వయసులో అమ్మ నాన్న పైన, తర్వాత భర్త పైన, తర్వాత వృద్ధాప్యంలో పిల్లలపైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు. వాళ్ళకంటూ సొంత ఆస్తి కానీ సొంత వెసులుబాటు కానీ ఏమీ కల్పించబడలేదు మన హిందూ శాస్త్రాల ప్రకారం అనమాట. 1937లో మొట్టమొదటిసారిగా ఈ మహిళల ఆస్తుల గురించి ప్రస్తావన జరిగింది. వీళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఘోరంగా ఉన్నాయి, వీళ్ళకి ఏదన్నా ఉంటే బాగుంటుంది అని భావించి దాంట్లో కొంచెం లిటిల్ వెసులుబాటు ఏం కల్పించారంటే, ఆడపిల్లను పోషించవలసిన బాధ్యత ఈ అంటే వివాహమైన ఆడపిల్లది అయితే భర్తది, లేకుంటే కుటుంబ సభ్యులది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి కదా, చిన్న వయసులోనే ఇంటికి చేరేవాళ్ళు కాబట్టి కొంతవరకు భరణము అన్నది వాళ్ళకి ఇవ్వాలి, పోషించాలి అని చెప్పడం జరిగింది. అంటే కొంత దయ చూపించండి, జాలి చూపించండి అనేటటువంటి మాటలు మనం విన్నాము 1937లో. అదొకటి ఆ రోజులో. కానీ ఏం చెప్పారంటే, భర్త చనిపోయిన తర్వాత ఆడపిల్లకు భర్త ఆస్తిలో హక్కు ఉండేది కాదు. ఆ రోజుల్లో హక్కు ఉండకుండా కేవలం ఆ భర్త గారికి సంబంధించినటువంటి ఆస్తిని అనుభవించేటటువంటి హక్కు ఈ 1937లో యాక్ట్ కల్పించింది అనమాట. అనుభవం వరకే, ఒక విడో ఉంటుంది, కొంత ప్రాపర్టీ ఉంటుంది హస్బెండ్కు, ఆవిడ జీవితాంతం వరకు దాన్ని అనుభవించవచ్చును. పొలాలుంటే పొలాల్లో వచ్చే ఫలసాయాన్ని, ఇల్లు ఉంటే ఇంటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆవిడ అనుభవించవచ్చును. అంతే తప్ప దానికి కూడా మళ్ళీ పెద్ద అడ్డుకట్ట ఏం పెట్టారంటే, ఆవిడ దాన్ని ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు, దానం ఇవ్వడానికి వీల్లేదు, అంటే గిఫ్ట్ ఎవరికి చేయడానికి వీల్లేదు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, ఎవరికి అమ్మడానికి వీల్లేదు. బతికినంత కాలము తిని హాయిగా ఒక చోట ఉండాలి దాంట్లో వచ్చేటటువంటి ఆదాయంతో. ఒకవేళ ఆవిడ చనిపోతే ఆవిడ తదనంతరము ఆ భర్తకు సంబంధించినటువంటి వాళ్ళకే ఆస్తి వెళ్ళిపోతుంది అని చెప్పారు. చూసారు ఇంత పరిస్థితుల్లో ఈ మహిళల ఆస్తి హక్కులు మనకు ఉండేవి. తర్వాత ఇంకా కొంతకాలం వచ్చిన తర్వాత స్త్రీధన అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. మన స్త్రీధన మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. పాప ఆ రోజుల్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కానివ్వండి, ఎప్పుడైనా కానీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో కొంత రూపాయన, కొంత పాకెట్ మనీ రూపాయన అమ్మా నాన్నలు ఇవ్వడం కానివ్వండి, కొన్ని శుభకార్యాల సందర్భంలో కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం కానివ్వండి, పిల్లలు పుట్టినప్పుడు ఆ ఫంక్షన్లకు వాటికి వీటి గిఫ్ట్స్ ఇవ్వడము, పెళ్ళిళ్ళకు పేరెంటలకు పిలిచినప్పుడు వ్రతాలు నోములు నోచుకున్నప్పుడు కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. లేదా ఆవిడ ఏదైనా చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపా గడించేటటువంటి స్టేజ్ ఉంటే ఆ డబ్బును స్త్రీధన అని అనేవాళ్ళు. ఈ స్త్రీధన మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు, అది ఆమెకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అన్నారు. అంటే ఆవిడకి ఏదన్నా కట్న కానుకల రూపేణా వచ్చినటువంటి డబ్బు అది ఎక్స్క్లూజివ్గా ఆమె ప్రాపర్టీ అవుతుంది, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. మళ్ళీ దానికి ఒక అడ్డుకట్ట పెట్టి, ఒకవేళ కుటుంబంలో ఏదైనా భర్తకు అవసరం అయితే భర్త ఆ స్త్రీధన ఇవ్వడ పర్మిషన్తో వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ స్త్రీధన పైన కూడా అబ్సల్యూట్ రైట్ ఆడుకు రానట్లే మనం భావించాలి. తర్వాత 1956లో హిందూ సక్సెషన్ యాక్ట్ లో చాలా మంచి మార్పులు వచ్చాయన్నమాట. సెక్షన్ 14 ప్రకారం ఏం చెప్పారంటే, ఈవిడకి ఏదైతే ప్రాపర్టీ ఉందో, ఆవిడకి ఎవరైతే కానుకలు కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా ఏమని పుచ్చుకుందో అవన్నీ కూడా ఆమెదే, దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అబ్సల్యూట్గా ఆవిడకి ఇవ్వాలని చెప్పి దాంతోపాటు ఆ మహిళకు ఆడపిల్ల కూడా ఆ ప్రథమ శ్రేణి సక్సెసర్గా, అంటే క్లాస్ వన్ హెయిర్గా ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి వీళ్ళమ్మ రాయకుండా చనిపోయినప్పుడు అతనికి వచ్చేటటువంటి వారసులు అనమాట, ప్రథమ శ్రేణి వారసులు, ద్వితీయ శ్రేణి వారసులను మనకి రెండు రకాలుగా ఉంటారు. ఒక వ్యక్తి వీళ్ళమ్మ రాయకుండా ఇంటెస్టేట్గా చనిపోయినప్పుడు, దాంట్లో ఒక పురుషుడు చనిపోయినప్పుడు అతని భార్యకు స్థానం ఇచ్చారు, కూతురికి స్థానం ఇచ్చారు, కోడలికి స్థానం ఇచ్చారు. అంటే ఏంటంటే కోడలు అంటే ఏంటంటే కుమారుడు చనిపోయినటువంటి కోడలు అనమాట ఆమెకు, తర్వాత తల్లికి, మరి తల్లులు ఉంటారు కదా పాపం తల్లికి. కాబట్టి ఈవిడకు లీగల్ హెయిర్గా ఒక స్థానం దొరికింది. తల్లి వీళ్ళమ్మ రాయకుండా చనిపోతే కూతురికి ఆవిడ అన్నదమ్ములతో పాటు సమానమైన వాటా వస్తుంది. అంటే చనిపోయిన వ్యక్తి భార్యకు, చనిపోయిన వ్యక్తి తల్లికి, చనిపోయిన వ్యక్తి కూతురు కూడా
కొడుకులతో సమానంగా ఆస్తి హక్కు 1956లో సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. కానీ ఇవేంటి, వీళ్ళమా రాయకుండా చనిపోయినప్పుడు మాత్రమే, బ్రతుకున్నప్పుడు ఎవరంతా ధారాళంగా ఎవరు కూతుర్లకు ఇచ్చే పొజిషన్ లేదనమాట. సరే, ఇప్పటి కూడా పాపం అన్యాయం కూడా మళ్ళీ ఏదైనా చేద్దాం అని చెప్పేసి స్వర్గీయ ఎన్టి రామారావు గారు హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఒక మార్పు తీసుకొని రావడం జరిగింది. సెక్షన్ 29A ప్రకారం ఏం చెప్పారంటే, నో, ఆడపిల్లకు తల్లిదండ్రులకు జన్మతః ఆడపిల్లకు ఆస్తిలో హక్కు వస్తుంది అన్నదమ్ములతో పాటు అని చెప్పడం జరిగింది. అంటే ఇంకెవరిని అడుక్కోకుండా ఒక ఆస్తి హక్కును మనకు ఆ చట్టం ద్వారా, అమెండ్మెంట్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుందని చెప్పేసి మన ఏపీ గవర్నమెంట్ కాకుండా అప్పట్లో అన్ని గవర్నమెంట్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఇది స్టేట్ యాక్ట్ అనమాట, స్టేట్ యాక్ట్ అనమాట. కాకుంటే మళ్ళా దీనికి కూడా ఒక చిన్న అభ్యంతరం ఏర్పరిచారు. ఇది 86లో వచ్చిందండి ఈ యాక్ట్. ఈ యాక్ట్ 86లో వచ్చింది కాబట్టి 86 నాటికి వివాహమైనటువంటి ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదు అన్నారు. మళ్ళీ ఒక దెబ్బ పడిపోయింది అనమాట. పడిపోయేసరికి సరే, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది, మరి ఆడపిల్లలకు కూడా ఈ గోలంతా ఎందుకు, 86కు ముందు 86 తర్వాత పెళ్లిళ్ళంతా ఎందుకు, అసలు బై బర్త్ ఆడపిల్లకి ఇచ్చేద్దామని చెప్పేసి 2005వ సంవత్సరంలో మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారము పుట్టుకతో, అబ్బాయిలతో పాటు అమ్మాయి పుట్టింది అనుకోండి, పుట్టుకతో ఆవిడకు ఆవిడ తండ్రి ప్రాపర్టీలో రైట్ రాయల్ గా హక్కు వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో పాటు సంపూర్ణమైన ఆస్తి హక్కులు సంక్రమించాయి. కాకుంటే అందరు ఏం చేస్తున్నారంటే, తండ్రులు బ్రతికి ఉండగానే ఆడపిల్లలకి ఎక్కడ ఇస్తారని చెప్పేసి దొంగ వీలునామలు సృష్టించుకొని వాళ్ళతో రాయించుకొని పార్టిషన్లు అని చెప్పేసి రాసుకొని ఆడపిల్లలకు అన్యాయమే జరుగుతూ ఉందండి ఈ రోజుల్లో కూడా. వీళ్ళు తీసుకునే ప్లీ ఎట్లా ఉంటుందంటే, నిరుపమ్మ గారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాము, కట్నాలు ఇచ్చాము, నగలు పెట్టాము, పుణ్యాలు పురుగులు అన్ని చేసేసాము, ఇంకా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అబ్బాయిలు అడుగుతున్నారు. చట్టం అయితే మనకు ఉన్నది, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే చాలా 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 కష్టంగా ఉంది. సరే, ఇంప్లిమెంట్ అవ్వాలంటే తల్లిదండ్రులు బీల్నామా రాయకుండా ఉండాలి, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వీళ్ళు కోర్టును ఆశ్రయించి ఆ ప్రాపర్టీని తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ తెచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు పార్టిషన్ సూట్ వేయంగానే అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే, నాన్నగారు బ్రతుకున్నప్పుడే వీలునామా రాశారని చెప్పేసి దొంగ వీలునామాను సృష్టించి తీసుకొచ్చి పెడుతున్నారు. అప్పుడు దాని గురించి ఫైట్ అవుట్ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది కోర్టులో అనమాట. కాబట్టి ఈ ఆస్తి హక్కులు అన్నది అంత క్లిష్టమైన వ్యవహారము. యాక్చువల్గా ఇప్పుడు తండ్రి ఆస్తి గురించి మీరు చెప్పారు, తాత ఆస్తిలో అయినా తల్లి ఆస్తిలో అయినా సేమ్, ఏ ఆస్తిలో అనండి, ఏ ఆస్తిలో కూడా సంపూర్ణ భాగస్వామ్యం ఇవ్వాలి. అది స్వార్జితం కానీ పిత్రార్జితం కానీ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం పిత్రార్జితం అంటే తండ్రి సంపాదించిన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చేటటువంటి అవకాశం తండ్రులకు ఉంటుంది. ఆడపిల్లలకు అవుట్ రైట్ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు, మొత్తం కూడా ఇచ్చేయచ్చు ఉంది. అలా కాకుండా ఆ తండ్రికి, ఆ తండ్రి నుంచి, వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అంటే గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మాత్రం ఆ తండ్రి గారికి ఎవరికి రాసేటటువంటి హక్కు లేదు. అది ఆడపిల్లలకు తండ్రి గారి ఆస్తిలో హక్కు ఉంటుంది, వాళ్ళ తాతల ఆస్తిలో కూడా హక్కు ఉంటుంది. పిత్రార్జితంలో స్వార్జితంలో ఉంటుంది, పిత్రార్జితంలో కూడా ఉంటుంది అనమాట. అది ఓకే. తల్లి ఆస్తి నుంచి అయినా ఉంటుందండి ఇలాగే? తల్లి ఆస్తిలో స్పెసిఫికేషన్స్ ఏమీ లేవండి. ఒక మహిళ చనిపోయినా కూడా ఆవిడకుండేటటువంటి సంతానాన్ని, సంతానమే ఫస్ట్ హెయిర్స్ గా ఉంటారనమాట. కాకుంటే ఇక్కడ ఇంకో విషయం ఏం చేశారంటే, తండ్రి క్లాస్ 2 హెయిర్ గానే పెట్టారండి తండ్రిని. ముందు సంతానానికి, సంతానం తర్వాత తండ్రికి భర్తకు అనమాట. అట్లా ఆస్తుల హక్కులను ఒక మహిళ చనిపోయినప్పుడు, వీలునామా వ్రాయకుండా మహిళ చనిపోయినప్పుడు ఆ రకంగా వెళ్తుంది. అంటే ఆమె ఆస్తి ఇప్పుడు తల్లి నుంచి వెళ్ళే ఆస్తి ఆమె స్వార్జితం అయి ఉండాలా అండి, లేకపోతే ఆమె తండ్రి నుంచో ఆమె తాత నుంచో వచ్చిన ఆస్తి అయితే ఏంటి పరిస్థితి? ఆమె తండ్రి నుంచి తాత నుంచి వచ్చిందైనా కూడా ఆమె ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీగా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె తండ్రి గారు కానివ్వండి, ఆమె తాత గారు కానివ్వండి ఇచ్చినప్పుడు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్స్ అవన్నీ అయిపోయింటాయి కదండి. అవన్నీ అయిపోతే అప్పుడు ఆమె ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆవిడ ఎవరికైనా ఇచ్చుకుండేటటువంటి అవకాశం ఉంటుంది. వీలునామా రాయకుండా మరణించిన పక్షంలో ఆవిడ సంతానానికి తర్వాత భర్తకు కూడా దాంట్లో హక్కు కల్పించబడింది. ఓకే. ఒకవేళ రాయకుండా గనక రాసి ఆవిడ చనిపోతే, మీరు చెప్పినట్టు రాసి చనిపోతే ఎవరికి రాస్తే వాళ్ళకి కానీ అలాంటి తల్లులు లేరమ్మా. ఎవరు ఇప్పుడు అందరు కూడా అబ్బాయిలు అబ్బాయిలే కావాలి, వాళ్ళ దగ్గరే కదా తలకొరుగు పెడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తున్న ధారాతత్వం చేస్తున్నారు. అలాంటి విషయాల్లో కూడా కూతుర్లు కోర్టులకు వస్తుంటారు అండి, కోర్టులకు వస్తూ ఉంటారు. కాకపోతే మనకు ఎక్కడ ఉందంటే లాలో అండి, రాశారని చెప్పేసి ఒక పిచ్చి పేపర్ తీసుకొచ్చి పెడతారు, ఎప్పుడో సంతకం పెట్టారు, ఎప్పుడో ఇది చేశారని చెప్పి
చెప్పేసి, అసలు చనిపోయిన తర్వాత కూడా ప్రాపర్టీ ఇస్తున్నామని చెప్పేసి ఆడపిల్లలతో సంతకాలు పెట్టించుకొని వీళ్ళు వీళ్ళ రైట్స్ ని రిలింక్విష్ చేసుకున్నారని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఏదో అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయినారు, ఏదో ఎంఆర్ బాపిస్ లో సంతకాలు కావాలంటే సంతానం అంతా మీ సంతకాలు పెట్టండి అమ్మ, మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళు ఆ హడావుడిలో ఆ దుఃఖంలో సంతకాలు పెట్టిస్తారు. తీరా చూస్తే ఈ డాక్యుమెంట్ మళ్ళీ ఏం చేసుకుంటారు, మాకు ఉండేటటువంటి ఆస్తి హక్కులను మేము రిలింక్విష్ చేసుకుంటున్నాము అనేటటువంటి డాక్యుమెంట్ గా పెట్టుకుంటున్నారు. లేదా వీళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, నో అబ్జెక్షన్ గా కూడా మార్చుకుంటున్నారు. అందుకని చాలా కాల్స్ వస్తుంటాయండి. ఎవరైనా సరే ఇంట్లో చనిపోయి పెద్దవాళ్ళు ఎంత దుఃఖములు ఉన్నా సరే ఏ సింగిల్ పేపర్ మీద సంతకం పెట్టాలి అని అడిగినా కూడా అదేంటో చూసుకోండి, చదువుకోండి, వీలుంటే తెలిసిన న్యాయవాదులను కూడా సంప్రదించుకోండి, తప్పు కాదు. తర్వాత మళ్ళీ మీరు బాధపడిపోయి ఆ దుఃఖంలో సంతకం పెట్టామండి, తర్వాత మాకు అన్యాయం జరిగిపోయింది, ఈ రకంగా ప్రాపర్టీస్ మొత్తం వెళ్ళిపోయినాయి అని చెప్తే లాభం లేదు, ఇది తేలాలంటే కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఈ లోపల అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోతాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత పెళ్ళప్పుడే ఎంతో కొంత కట్నంగా కొంత ఆస్తులు ఇచ్చేస్తారు, మిగిలిన ఆస్తులు కూడా మాకు భాగం కావాలని అడగచ్చా? అడగచ్చండి. ఆ పెళ్లికి ఇచ్చేటటువంటి కట్నాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆస్తి అనేది వేరే, అది వాళ్ళు ఇష్టపూర్వకంతో ఇచ్చినటువంటిది. కాబట్టి ఈ పెళ్లికి కట్నం ఇచ్చేప్పుడు అబ్బాయిలు తీసుకుంటే గ్రౌండ్స్ ఇదే కదా, బ్రదర్స్ తీసుకునేది, పెళ్లికి ఇన్ని లక్షలు కట్నం ఇచ్చాము, ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి ఏమి ఇవ్వం మేము అని అంటున్నారు. అది పెళ్లికి ఖర్చు పెట్టింది లెక్క రాదు. మీ ఇంట్లో పుట్టినందుకు, మీ అమ్మ నాన్నలకు పుట్టినందుకు మీతో పాటు ఆవిడ కూడా మీ కుటుంబంలో ఒక సంపూర్ణ భాగస్వామిగా భావించి ఏవైతే ఇవ్వదలుచుకున్నారో చట్ట ప్రకారం ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదండి.